సో నువ్వు పుత్రుడివా సరస్వతి పుత్రుడివా ఏమని అసలు స్టడీస్ కంప్లీట్గా దాంట్లో మంచి రిజల్ట్స్ ఇస్తూనే ఇటు సింగింగ్లో మంచి రిజల్ట్స్ ఇస్తూనే విన్నింగ్తో కప్పు కొట్టేసావు ఎలా అసలు ఇది ఎలా సాధ్యం అవుతుంది ఈ జనరేషన్స్లో ఉన్న వాళ్ళకైతే అసలు చాలా కష్టము చదవడం ఇవన్నీ మేనేజ్ చేయడము అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు నీ విన్నింగ్ ఇన్స్పిరేషన్గా ఇన్స్పిరేషన్ అంటే నేనేం చెప్తాను నేను మేనేజ్ చేసిందంటూ ఎలా అంటే స్టడీస్ సిఏ ఎగ్జామ్స్ అప్పుడు నా స్కెడ్యూల్ చాలా టైట్గా ఉండే అలా అంటే మార్నింగ్ సెవెన్ టు నైట్ ఎయిట్ క్లాసెస్ దాని తర్వాత మళ్ళీ స్టడీ అవర్స్ నైట్ ట్వెల్వ్ దాకా చదువుకునేవాడిని మళ్ళీ మార్నింగ్ సిక్స్ లేచేవాడిని ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ హార్డ్లీ స్లీప్ అలా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ కంప్లీట్గా సీఏ మీదే పెట్టేశాను మ్యూజిక్ కొంచెం టైం ఇచ్చేవాడిని కాదు నా డే టు డే దాంట్లో కానీ ఎప్పుడు మ్యూజిక్ వదరలేదు నన్ను సో అలా మ్యూజిక్ నేను బెస్ట్ ఫ్రెండ్ పాడుకుంటున్నాను అంటే అది ఎప్పుడైనా అలా క్యాజువల్ గా సరదాగా పాడుకోవడం తప్ప కూర్చొని ఎప్పుడు చేసుకోవాలి ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు ఫ్యూచర్ గోల్ అనేది కాదు జస్ట్ పాడుతూ ఉండేవాడు నీలో ఉన్న సంగీత విద్వాంసుని బయటికి తీసింది ఎవరు ఆ అని కాదు చిన్నప్పటి నుంచి తాతయ్య వాళ్ళ దగ్గర పెరిగాను తాతయ్య గారు మ్యూజిషియన్ ఆయన ఘటల గారు సింగర్ తాతయ్య వాళ్ళ చెల్లి నాని ఫాతిమా గారు ఆవిడ కర్ణాటక మ్యూజిక్ డిప్లొమా వాళ్ళిద్దరు నా గురువులు సో వాళ్ళ వల్ల నాకు చిన్నప్పటి నుంచే మ్యూజిక్ వచ్చింది సో అలా మ్యూజిక్ లోపల అలాగే ఉంది సో గారితో పరిచయం సాకేతంలో నాకు ఒక ప్రీవియస్ లో ప్రీవియస్ ఒక షోలో పరిచయం సో అలా సాకేతన్ పరిచయం ఆయన ఆ షోలో నన్ను కలవడం నా సిచ్యువేషన్ చూసి నన్ను అర్థం చేసుకొని నాకు ఫీజు చూ ఫీజు నేను చూసుకుంటా అనడం అలా అనడమే కాకుండా అది అన్నట్టే చేయడం ఇది అంత గాడ్స్ గ్రేజ్ అంతే